नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गत सुहृज्जुलंदरिकी स्वागतं। భాగవత పారాయణంలో మరో అధ్యాయం చతుర్థ స్కంధం షడ్వింశో అధ్యాయం దారా అనునయం। నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసురథం పంచాశ్వమాశుగం ద్విషం చ ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం। ఒకరోజున ఆ విలుకాడు ఐదు గుర్రాలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి ఆ గుర్ర ఆ ఏనుక్కి రెండు ఉన్నాయట బీమ్స్ రథం కింద, అలాగే రెండు చక్రాలు ఉన్నాయట, ఒక ఇరుసు ఉందిట, తర్వాత ఏమో ఐదు పగ్గాలు ఉన్నాయట, మూడు ధ్వజదండాలు ఉన్నాయట, మూడు జెండాకారాలు ఉన్నాయట। ఏకరశ్మే కదా మన మేక నీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూఢం పంచవిక్రమం। ఒక సారథి ఉన్నట్ట, అలాగే ఒక కళ్ళి ఉందిట, ఆయన కూర్చుంటాను రథం మీద వెళ్ళేవాడు కూర్చుంటాను, చక్కటి ఆసనం ఉందిట, అందులో ఆయుధాలు ఐదు ఆయుధాలు ఉన్నాయట, రెండు ఈ కూబరాలు ఉన్నాయట, అందులో కూర్చోడానికి ఏడు ఆవరణలు ఉన్నాయట। అంటే ఎంత పెద్ద రథమో చూడండి, ఏడు ఆవరణలు అంటే అందులో ఏమైనా మోసుకురావు చాలాను, అలాగే ఐదు పరాక్రమాలుగా పెడుతున్నట్టు ఐదు విధాల కింద। హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధి ఏకాదశి చమూనాథ పంచప్రస్థమగాధ్వనం। ఆయన వెళ్ళే వనం పేరు పంచప్రస్థము, ఆయన పదకొండు మంది సేనా నాయకులు ఉన్నారంటే పదకొండు సేనలు ఉన్నాయి, అలాగే బంగారు కవచాన్ని ధరించి ఉన్నాడు, ఒక గొప్ప ధనస్సు ఉంది ఆయన దగ్గర, తర్వాత ఏమో అక్షయ తూణీరాలు ఉన్నాయి, చాలా బాణాలు ఉన్నాయి, అవన్నీ తీసుకుని ఆయన అడవికి వేటకెళ్ళాడు। చచార మృగయాం తత్ర దృప్త ఆత్యేషు కార్ముక విహాయ జాత మతదర్హా మృగ వ్యసన లాలస। ఆయన వేట మీద లాలసత్వంతో అంటే బాగా ఎక్కువ మక్కువతోటి ప్రేమతోటి చెయ్యాలని వెళ్ళాడు, అయినప్పటికీ కూడా ఆయనకి భార్యను విడిచి వెళ్ళాలని లేదు, ఆవిడికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఆయన సాధారణంగా ఆయన చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, ఆయన కానీ వెళ్ళిపోయాడు। వెళ్ళిపోయి అక్కడ ధనుసుని ఎక్కించి ఎక్కుబెట్టి బాణాలతోటి గర్వంగా వేటాడడం మొదలుపెట్టాడు। ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మ నిర్నుగ్రహ స్వహన నిషైతైర్ బాణైర్ వనేషు వనగోచరాన్. ఆయన వేటాడేటప్పుడు అసుర సంపదని అసుర ప్రవృత్తిని పెట్టుకున్నాడు, చాలా ఘోరంగా మనసులో నిర్ణయం చేసుకున్నాడు, అలాగే అసలు అనుగ్రహ దయ అనేది లేకుండా వేసేస్తున్నాడు, కనపడిన జంతువులన్నింటినీ కూడా బాణాలు వేసి పదునైన బాణాలు వేసి చంపేస్తున్నాడు। తీర్థేషు ప్రదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్వనే యావదర్థమలం లుబ్ధో హన్యాది తినియమ్యతే। పశువుల్ని తినడానికి ఎంతైనా ఆసక్తి ఉంటుందంటే మాంసం తినడానికి, అది కూడా ఊరికే చంపడానికి వీల్లేదు, దానికి ఒక నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఏంటంటే యజ్ఞంలో బలి పశువులు, యజ్ఞంలో బలి ఇవ్వడానికి పశువులు, తర్వాత ఆహారానికి తినడానికి సరిపడా చంపాలి, అంతేకాని ఊరికే చంపేయకూడదు, కానీ రాజుగారి వేళవన్నీ వదిలేశాడు నియమాలు। ఏవం కర్మనీతం విద్వాన్ కుర్రీత మానవ కర్మణాతేన రాజేంద్ర జ్ఞానేన సలిప్యతే। సరైనటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి, బాగా తెలిసిన వాడు శాస్త్రం నియమించిన కర్మలని, శాస్త్రం విధించిన కర్మలని ఎలా చేయాలో అలా ఆచరిస్తాడు, అలా చేసినట్టయితే రాజేంద్ర అతనికి జ్ఞానం పుస్తుంది, అతనికి ఆ చేసే కర్మలు అతన్ని అంటవు, ఎలా చెయ్యాలో అలా చేస్తే, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తే, ఎందుకు చెయ్యాలో అందుకు చేస్తే। అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహపతితో నష్టప్రజ్ఞ ప్రజత్యథ। అలా చేయకుండా అన్యథా చేసినట్టయితే, అంటే శాస్త్రాలని పాటించకుండా చేసినట్టయితే, ఆ లోక కర్మలకి బద్ధుడైపోతాడు, కర్మలు పడిపోతాడు, గుణాల్లో పడిపోతాడు, అంటే సత్వరజో తమో గుణాల్లో, తమో గుణంలో ముఖ్యంగా పడిపోతాడు, అతని ప్రజ్ఞ అంతా నశించిపోతుంది, ఆ తర్వాత నీచ యోనుల్లో పుడతాడు, నీచ జన్మ పొందుతాడు। ఇదే భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం,
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి అని శ్లోకం. అది అదేంటంటే ఏ కార్యము చెయ్యాలో ఏ కార్యము చెయ్యకూడదు, కార్యము అకార్యము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తస్మాత్, జాగ్రత్త, శాస్త్రంలో ప్రమాణం ఉంది. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రము చెప్పింది ఏం చెప్పిందో తెలుసుకున్నప్పుడే కర్మ కర్తుం ఇహ అర్హసి, నువ్వు కర్మ చేయడానికి ఇక్కడ అర్హతను పొందున్నావు. ఈ శాస్త్రంలో తెలుసుకోకుండా చేసినట్టయితే కర్మలు తప్పులు వస్తాయని చాలా తస్మాత్ అని హెచ్చరించారు కృష్ణ భగవానుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఈ శాస్త్రంలో చెప్పినట్టు చేయాలి కానీ శాస్త్రంలో చెప్పనట్టుగా చేస్తే త్రిగుణాల్లోనూ పడిపోతాడు, లోలుడైపోతాడు, జన్మలో కిందకెళ్ళిపోతాడు. చనిపోయాక మనిషిగా ఉన్నాడు, ఏదో జంతు రూపము అచర చెట్టు పుట్ట కింద ఎక్కడ పుడతాడు. అది అందుకని జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రాజుగారి వేళ అలా లేడు పురంజనుడు. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజే శిలీముఖై విప్లవ అభిదుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం. ఊరికే బాణాలు వేసేస్తే ఏమవుతుందంటే జంతువులకు తగులుతాయి, జంతువులు తగిలి వాటి యొక్క శరీరాలన్నీ చీలిపోతాయి, గాయాలు అవుతాయి, వాటితో దుఃఖంగా ఉంటాయి. అందుకే రాజులు వేటాడేటప్పుడు ఒక మృగాన్ని చంపిన తర్వాత రెండో మృగం దగ్గరికి వెళ్ళారు. మీరు ఊరికే గాయాలు చేసి వదిలేస్తే పాపం చాలా ఇబ్బందులు పడతాయి, చంపితే చంపాలి, అది కూడా అవసరం ఉన్నంత వరకు, అంతమించి చంపకూడదు. అన్నిటి మీద బాణాలు వేసేసి వెళ్ళిపోతే అవన్నీ బాధపడుతూ ఉంటాయి, అవన్నీ కూడా బాగా బాధపడుతుంటే ఆ కరుణామాత్మయులైనటువంటి దేవతలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి చాలా బాధపడ్డారు. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రుశల్యకాన్ మేధ్యాన్ అన్యాస వివిధాన్ వినిగ్రహన్ శ్రమ మధ్యగాత్. కుందేళ్లను చంపాడు, పందులను చంపాడు, దున్నపోతులను చంపాడు, అలాగే అడవిలో ఉండేటువంటి ఎద్దుల్ని చంపాడు, ముళ్ళపందుల్ని చంపాడు, ఇంకా ఆ జింకల్ని చంపాడు, తినడానికి పర్మిట్ చేసినటువంటి అనుమతించినటువంటి జంతువులను చంపాడు, తినడానికి పర్మిషన్ లేని జంతువులను కూడా చంపాడు. అంచేత విచక్షణారహితంగా వాడేశాడు, చంపేశాడు. చంపడం, కొంచెం బాణాలు వేసి గాయాలు చేయడం అవన్నీ చేసి బాగా శ్రమ అయిపోయి అలసిపోయాడు. తతక్షుత్రు పరిశ్రాంతో నివృత్తో గృహమే ఇవాన్ కృతస్నానోచితాహార సమివేశగత క్రమ. ఇంకప్పుడు వేటాడ్డం మానేసి ఆకలేసింది, ఆకలి దాహం బాగా వేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. భవనానికి స్నానాన్ని అవి చేశాడు, చేసేసి ఆహారం ఉచితమైన ఆహారాన్ని తినేశాడు, తినేసి విశ్రాంతిని పొందాడు. విశ్రాంతిని పొంది శ్రమ నుంచి అలసటి నుంచి బయటకు వచ్చాడు. ఆత్మానం అర్హయాం చక్రే ధూపలే ప్రాసరగాదిభి సాధ్వలంకృత సర్వాంగో మహిష్యామాదేమన. ఆయనకి ఎలాగ అర్హత ఉందో అలాగా తన శరీరానికి చక్కగా అలంకారాలు చేసుకున్నాడు. గుగ్గుళ్ళు అవి గుగ్గిలి పొగ అది వేసుకుని చక్కగా మంచి వాసనలు వస్తూ చాలా బాగున్నాడు. అలా అలంకరించుకున్నప్పుడు ఆయనకి తన యొక్క మహారాణి పట్టమహిషి గుర్తొచ్చింది మనసులో. తృప్తో హుష్ట సుదృప్తశ్చ కందర్ప కృష్ణమానస నవ్యచిష్టవరారోహం గృహిణీం గృహమేధినీం. చాలా సంతోషంగా చక్కగా తయారయ్యి తన భార్య ఏది అని బాగా చక్కగా కనపడేది కందర్పుడి చేత, మన్మధుడి చేత కొట్టబడి భార్య ఏది అని చూశాడు. కానీ ఆవిడ ఎక్కడా కనపడలేదు. గృహంలో ఉండేటువంటి గృహిణి, గృహానికి అధికారి అనేటువంటి గృహిణి ఇంట్లో కనపడలేదు. అంతఃపుర స్త్రీయో అపృచ్ఛ ద్విమన ఇవ వేదిషత్ అపి వకుశలం రామ శేషవరీణాం యథాపుర. ఆయన అప్పుడు చూసి అంతఃపురంలో స్త్రీలను చూసి ఇలా అడిగాడు. ఆయన మనసు బాధపడుతుంటే అంతా కుశలంగానే ఉందా ఓ స్త్రీలారా, మీ యొక్క అధిపతి ఈశ్వరి, మీ ఐదు ఈశ్వరి ఎక్కడుంది, ఎలా ఉంది? నా తథైతర్హి రోచంతే గృహేషు గృహ సంసద గృహ సంపద ఇది నశ్యాద్ గృహే మాత పత్నివా పతిదేవత వ్యంగేరదైవ ప్రాజ్ఞ కో నామా సీత దీనవత్. ఈ మన ఈ సంపదలో, ఈ భవనంలో ఉన్నటువంటి అలంకారాలు సంపదలు నా మనసుకి ఆనందం కలిగించట్లేదు, ఏమిటి కారణం? తల్లి కానీ భార్య కానీ లేకపోతే ఆ ఇల్లు ఇల్లులో ఉండదు. అంచేత ఈ అటువంటి దాన్ని అది ఎలా ఉంటుందంటే దీనుడిలా ఉన్న ప్రాజ్ఞుడిలా ఉంటుంది, దిక్కులేని ఇల్లు అంటారు దాన్ని. అంచేత గృహిణి లేకపోతే ఎవరికి ఇష్టం ఉంటుంది?
क्व वर्तते सालना मज्जन्तं व्यसनान्नवे या मामुद्धरते प्रज्ञां दीपयन्ति पदे पदे. ఎక్కడుంది ఆ లలన? నా ఆవిడ నన్ను ఎప్పుడు కూడా ఉత్సాహపరిచేది. ఎక్కడ నేను ఎప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినా ఆవిడ నన్ను ఎంకరేజ్ చేసేది. ఎక్కడుంది ఆవిడ ఇప్పుడు? రామ ఊచు. అప్పుడు ఆ స్త్రీలు అన్నారు, నరనాథన జానీ మస్త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిర్వస్తారే శయానాం పశ్య శత్రుహన్. ఓ రాజా, అటు చూడు, అక్కడ ఎందుకు మరి కారణం ఏమిటో తెలియదు. ఆవిడ మాకు తెలియదు. ఆవిడ నేల మీద ఎక్కడ చాప కూడా లేకుండా పడుకునుంది, శత్రు సంహారు కూడా చూడు అని నారదుడు చెప్తున్నాడు. పురంజన సుమహర్షిం నిరీక్షావధుతాం భువి తత్సంగో అన్విదిత జ్ఞానం వైక్లభ్యం పరమం యయో. అప్పుడు తన యొక్క పట్టమహర్షిని పురంజనుడు నేల మీద చూశాడు, పడుకునుంది. పడుకునుండి ఆయన చాలా కొంచెం భార్య మీద లోలుడైపోయాడు కాబట్టి కొంచెం చాలా వైక్లభ్యం బాగా దుఃఖంలో పడిపోయాడు. సాంత్వన శ్లక్ష్ణయావాచ హృదయన విధూయత ప్రేయశ్యాశ్రేయ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్. ఆయన ఆవిడ వెళ్ళి వెంటనే కౌగలించుకున్నాడు. కౌగలించుకుని ఆవిడ మీకు ఎందుకు కోపం తెలియపోయినా కానీ ఆవిడ దుఃఖాన్ని పోగొడుతూ చక్కగా అనునయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అనునిన్యే అధ శేనకై వీరు అనునయ కోవిద పస్పర్శ పాదయుగల మహాసోత్సంగ లాలిత. ఆయన అన్వయించడంలో బాగా కోవిదుడు, బాగా తెలిసినవాడు. అంచేత మెల్లమెల్లగా ఆవిడను అనునయించడం మొదలుపెట్టాడు. ముందు ఆవిడ పాదాలను పట్టుకున్నాడు. పట్టుకుని తర్వాత ఏమో ఒళ్ళో పెట్టుకుని మొదలుపెట్టాడు. పురంజన ఉవాచ నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యా ఏషీశ్వర శుభే కృత్వాగస్వాత్మ సాత్కృత్వ శిక్షాదండం నయుంజతే. సుందరి, ఎప్పుడైనా సేవకులు తప్పు చేస్తే వాళ్ళ యొక్క అధిపతులు ప్రభువులు వాళ్ళని దారిలోకి తేవడానికి తగిన విధంగా శిక్ష విధిస్తూ ఉంటారు. అలా చేయకపోతే వాళ్ళకి బుద్ధి రాదు, అందుకని వాళ్ళు చేస్తారు. ఆ శిక్ష పొందడం వాళ్ళ యొక్క దుర్భాగ్యం సేవకులది. పరమో అనుగ్రహోదండో భృత్యేషు ప్రభునార్పిత బాలోన వేద తత్తన్వి బృందుకృత్యమర్షణ. అంచేత భృత్యులకి దండన విధించడం అనేది అవి యజమాని చూపించేటటువంటి పరమ అనుగ్రహము, వాళ్ళకి దయ అది. అందుకే శాపానుగ్రహం అంటూ ఉంటారు. అలాగే దండానుగ్రహం ఇస్తున్నాడు ప్రభువు. అది తెలియని వాళ్ళు మూర్ఖులు, సరిగా తెలియక దండిస్తున్నారు మమ్మల్ని అనుకుంటారు, కానీ దానివల్ల జరిగేటువంటి మేలు తెలుసుకోలేరు. సాత్వం ముఖం సుదతి శుభ్రనురాగభార వీడా విలంబ విలసిద్ధ సితావలోకం నీలాల కాళిభిరుపస్కృతమున్న సమ్న స్వానా ప్రదర్శ మనస్విని వల్గు వాక్యం. ఓ సుందరి, నీ పళ్ళు దంతాల వరుస ఎంతో బాగుంది, నీ కనుబొమ్మలు ఎంతో మనోహరంగా ఉన్నాయి, నీ అందమైనటువంటి ముఖం ప్రేమని ఒరికిస్తూ సిగ్గుపడుతూ ఉంటే ఎంతో బాగుంది, కొంచెం మొహం ఉంచుకుని ఉన్నావు, నీ చిరునవ్వు ఇంకా ఎంతో బాగుంటుంది, నీ నల్లటి శిరోజాలను కప్పినటువంటి నీ మొహం దాంతో నీ వదనం ఎంతో అందంగా ఉంది. తస్మిన్ తథేతమాదమహం తవ వీరపత్ని యో అన్యత్ర భూసుర కులాత్ కృత కుల్భిషస్థం పశ్యేన వేత భయం ఉన్మిదితం త్రిలోక్యం అన్యత్ర వైమర రిపోరితత్ర దాసాత్. ఎవరైనా కానీ నీ అందర అపరాధం కానీ నేను ఏకైనా అవమానం చేసినట్టయితే వాడిని వెంటనే శిక్షిస్తాను. అతను కనుక భూసురుడు కులానికి చెందినవాడు కాకపోతే, అంటే బ్రాహ్మణుడు కాకపోతే, వెంటనే చంపించేస్తాను ఆ పాపాత్ముణ్ణి. ఒక్క భగవంతుడి యొక్క భక్తుడు తప్పించి మిగిలిన వాడు ఈ లోకంలో ఉన్నవాడు కానీ లోకంలో బయట ఉన్నవాడు కానీ నీకేమైనా అపకారం చేసి నిర్భయంగా ఆనందంగా ఉండలేడు అన్నాడు. బ్రాహ్మణుడిని చంపకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. ఇది రామాయణంలో కూడా ఉంది, భారతంలో కూడా ఉంది. వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమం అవిమృష్ట మపేతరాగం పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతు బింబాధరం విగత కుంకుమర పంకరాగం.
నీ ముఖంలో నీ నిదుట తిలకం లేదు, నీ మొహం అంతా మట్టి కొట్టుకుపోయింది, అందులో కోపమే బాగా కనపడుతోంది, నీ చక్కటి బలమైనటువంటి నీ స్తనాలు నీ యొక్క కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి, నీ యొక్క పెదవులు దాటి ఉండే నార్మల్గా కుంకన్ల రంగులో ఉండేటటువంటి దాన్ని పోగొట్టుకున్నాయి, వెలిసిపోతున్నాయి. తన్మే ప్రసీద సుహృద కృత్కిల్భిషస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్ర వేగం విశ్రస్తమం ముషతి న భజేత కృత్యే. అంచేత నువ్వు కొంచెం ప్రసన్నురాలు కా, నేను ఆ వేట అనే వ్యసనంలో పడిపోయి నీతో చెప్పకుండా వెళ్ళాను, అంచేత నేను పొరపాటు చేశాను, అంచేత నేను భర్తను చూడు, నీ మీద మన్మధుడు వేసిన బాణాలతో నీకు లొంగిపోయినటువంటి నీ వశంలోకి వచ్చినటువంటి భర్తని ఏ స్త్రీ అయినా ఆదరించకుండా ఉండొచ్చా, ఉండకూడదు కదా అని చెప్పి ఆ పురంజన మహారాజు తన యొక్క భార్యని అనునయించాడు. ఆవిడ అన్ననింపబడుతుంది. తర్వాత ఏమైందనేది వచ్చే అధ్యాయంలో చూద్దాం. విశ్రస్తపుంశ ముషతీన భజేత కృత్యే శ్రీమద్భాగవని మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దార అనునయం నామ షడ్వింశో అధ్యాయః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.